సో టైం వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ 2020కి. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఏ సూపర్ స్టార్ ఈసారి డ్రాఫ్ట్లో బ్రాండ్ని స్విచ్ అవుతూ కనిపిస్తారు, అండ్ అలాగే ఏ సూపర్ స్టార్స్ అదే బ్రాండ్ పైన రిమైన్ అయి ఉంటారు. సో గైస్, ఇది ఒక ప్రొడిక్షన్ వీడియో కాబోతుంది డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ 2020 పైన. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, నేను ఆ వీడియోలో అయితే చెప్పేశాను మనకి అక్టోబర్ 9th అండ్ 12th అప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ 2020 డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుందని. అంటే గైస్, మన ఇండియా టైమింగ్లో 10th అండ్ 13th మనకి స్మాక్డౌన్ అండ్ రా రోస్టర్లో డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్, నేనైతే ముందు ఉమెన్స్ డివిజన్ గురించి చెప్పేస్తాను, అండ్ అలాగే మీకు ఉమెన్స్ డివిజన్ వద్దు, మాకు మెయిల్ డివిజన్ కావాలంటే నేను మీకు మీద కొంచెం టైమింగ్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి స్కిప్ చేసి చూడొచ్చు. సో గైస్, ఇప్పుడు మనం ఉమెన్స్ డివిజన్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, రా ఉమెన్స్ ఛాంపియన్ ఆస్కా గురించి మాట్లాడుకుంటే, మనకి ఈసారి డ్రాఫ్ట్లో ఆస్కా పార్టిసిపేట్ అవుతూ కనిపించదు. అండ్ గైస్, మీకు తెలిసిందే మనకి ఆస్కాని మాత్రం అన్డిఫీటెడ్గా చూపిస్తున్నారు, అండ్ అలాగే ఎక్కువ లాసెస్ అయితే లేవు ఆమె ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి. సో గైస్, ఇంత జల్దీ అయితే బ్రాండ్ని స్విచ్ చేయదు, అండ్ అలాగే ఇప్పుడు చాలా పెద్ద స్టోరీ లైన్ కూడా డిజైన్లో ఉంది, అంటే ప్రాసెస్లో ఉంది ఆస్కా కోసం అని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్, నాకు తెలిసి ఇంత తొందరగా బ్రాండ్ అయితే స్విచ్ చేయరు. సో మనకి ఈ డ్రాఫ్ట్లో ఆస్కా మనకి రా పైనే రిమైన్ అవుతూ కనిపిస్తుంది. అండ్ అలాగే మనం నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకి ద క్వీన్ చార్లెట్ ఫ్లేర్ స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. సో గైస్, మనకు తెలిసింది ఇంజరీ వల్ల వెళ్ళిపోయింది కొంచెం రోజులు బయటికి, అండ్ అలాగే మనకి న్యూస్ కూడా వచ్చేసింది ఇంజరీ అయిపోయింది అండ్ సర్జరీ కూడా వెళ్ళిపోయిందని. సో గైస్, మనకి ఫైనలీ ద క్వీన్ మళ్ళీ తన హోమ్ ఏదైతే స్మాక్డౌన్ ఉందో అక్కడికి వెళ్ళి మనందరినీ షాక్ చేయొచ్చు ఈ డ్రాఫ్ట్లో, అండ్ అలాగే అక్కడికి వెళ్ళాక మంచి ఛాంపియన్షిప్ ఫ్యూడ్స్లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. సో గైస్, మనకి ఈ డ్రాఫ్ట్లో చార్లెట్ ఫ్లేర్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకి నికీ క్రాస్ స్మాక్డౌన్ నుంచి రాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్, మనకు తెలిసిందే అలెక్సా బ్లిజ్ అండ్ నికీ క్రాస్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పాలి, అండ్ అలాగే ఇక్కడ కొత్త స్టార్ట్ని ఇవ్వడానికి నికీ క్రాస్ని స్మాక్డౌన్ నుంచి రాక్కి తెప్పించే ఛాన్స్ ఉంది, అండ్ ఇక్కడికి వచ్చాక ఏదైనా కొత్త రైవరీస్తోని అండ్ ఛాంపియన్షిప్ టైటిల్లో కూడా వేసే ఛాన్స్ ఉంది. సో గైస్, మనకి ఈసారి డ్రాఫ్ట్లో నికీ క్రాస్ స్మాక్డౌన్ నుంచి రాక్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకి లూసీ వన్స్ కూడా రాక్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వి ఆల్ నో గైస్, లూసీ వన్స్ అయితే ఆల్మోస్ట్ చాలా మందితో ఫైట్ చేసేది స్మాక్డౌన్లో, అండ్ ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ కూడా కావాలి ఆమె, కాబట్టి మనకి ఈసారి డ్రాఫ్ట్లో లూసీ వన్స్ స్మాక్డౌన్ నుంచి రాక్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనం స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ బెయిలీ గురించి మాట్లాడుకుంటే, వి ఆల్ నో ఇప్పుడు కరెంట్లీ సాషా బ్యాంక్స్తో ఒక పెద్ద రైవలరీలో ఉంది, అండ్ ఆల్సో హెల్ ఇన్ ద సెల్ తర్వాత కూడా మనకి సాషా బ్యాంక్స్ అండ్ బెయిలీ మధ్యలో రైవలరీ చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ లెంది టైటిల్ ఏనైతే ఉంటుంది బెయిలీకి. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో బెయిలీ పార్టిసిపేట్ చేస్తూ కనిపించేది, అండ్ అలాగే స్మాక్డౌన్లోనే రిమైన్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి నటాలియా స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది, అండ్ అలాగే నటాలియా ఇప్పుడైతే ఇన్రింగ్లో యాక్టివ్గా లేదు, కానీ మనకి డ్రాఫ్ట్ ప్రకారంగా స్మాక్డౌన్కి వెళ్ళాక ఒక సర్ప్రైజింగ్ రిటర్న్తో అందరినీ షాక్ చేయొచ్చు నటాలియా. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో నటాలియా రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనం నయా జాక్సన్ షానా బ్యాజ్లా ఏదైతే కరెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్స్ ఉన్నారో వీళ్ళు కూడా మనకి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వీ ఆల్ నో గైస్, వీళ్ళ మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉంది, అండ్ రాన్ అయితే మొత్తం డామినేట్ చేశారు నయా జాక్సన్ షానా బ్యాజ్లా. సో ఇప్పుడు స్మాక్డౌన్లోకి డ్రాఫ్ట్ అయ్యాక అక్కడ కూడా చాలా ఉమెన్స్ పైన డామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఈ డ్రాఫ్ట్లో నయా జాక్సన్ షానా బ్యాజ్లా రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడితే అలెక్సా బ్లిజ్ గురించి. సో గైస్, ఇప్పుడు కరెంట్లీ అలెక్సా బ్లిజ్ అయితే ఫీన్తోని స్టోరీ లైన్లో ఉంది, కాబట్టి మనకి ఇప్పుడు సడన్గా రాక్ అయితే పంపించారు. సో మనకి అలెక్సా బ్లిజ్ ఈ డ్రాఫ్ట్లో స్మాక్డౌన్లోనే రిమైన్ అయితూ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం రాయట్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే రూబీ రాయట్ అండ్ లివ్ మోర్గన్ ఉన్నారో, సో వాళ్ళైతే చేయడానికి రాలో పెద్దగా ఏం లేదు. సో వీళ్ళు ఒకసారి స్మాక్డౌన్లోకి డ్రాఫ్ట్ అయ్యాక కొత్త ఓపోనెంట్స్తో ఫైట్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. సో మనకి ఈ డ్రాఫ్ట్లో రాయట్ స్క్వాడ్ మనకి రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనం మిస్ట్రీ ఉమెన్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే కార్మెల్లా ఉందో ఆమె మనకి స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఏదైతే ఈ వీక్ స్మాక్డౌన్ జరిగిందో దాంట్లో మనకి
మనకి రివీల్ చేశారు కార్మెలా అనే మిస్ట్రీ ఉమెన్ అని. అండ్ ఆల్సో ఆమె చెప్పింది, నన్ను ఇప్పుడు రాకి డ్రాఫ్ట్ చేసిన, స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ చేసిన, నేను ద అన్టచబుల్ ఉమెన్ అని చెప్పింది. సో గైస్ మనకైతే ప్రాబబ్లీ రాకి డ్రాఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చాక కొత్త ఆపోనెంట్స్తోని ఫైట్ చేస్తూ మంచి కెరియర్ని అయితే బిల్డ్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకి ఈ డ్రాఫ్ట్లో కార్మెలా స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ ద బాస్ సాషా బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే కరెంట్లీ స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ బెయిలీతోని రైవల్రీ నడుస్తుంది. సో ఈమెన్ కూడా అంత జల్దీ బ్రాండ్ స్విచ్ చేపియరు. సో మనకి ద బాస్ ఈసారి డ్రాఫ్ట్లో స్మాక్డౌన్లోనే రిమైన్ అవుతూ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నయోమి గురించి మాట్లాడుకుంటే, మనకి నయోమి రాకీ డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి సోషల్ మీడియాస్లో మాత్రం చాలా వైరల్ అవుతుంది, నయోమికి మంచి ఆపోనెంట్స్ లేరు అండ్ అలాగే ఒక మంచి ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్లో కూడా వేయాలి ఆమె అని అంటున్నారు. సో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ఉమెన్స్ డివిజన్లో వీళ్ళు ఇలా డ్రాఫ్ట్ అవుతూ రిమైన్ అవుతూ కనిపిస్తారు. అండ్ అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ నేను కొంచెం టైం తీసుకొని నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బియాంక బ్లేర్ అనుకోండి, సో ఇలా కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. సో ఇదైతే ఉమెన్స్ డివిజన్ డ్రాఫ్ట్. నెక్స్ట్ మెన్ డివిజన్ డ్రాఫ్ట్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ లాష్లీ స్మాక్డౌన్లో డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. సో గైస్ దీని వెనకాల ఒక పెద్ద రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనకి రా రోస్టర్లో చాలా రోజుల నుంచి ఉంది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్, అండ్ అలాగే స్మాక్డౌన్లో అయితే కొన్ని ఇయర్స్ ముందు ఉండే. సో గైస్ ఇప్పుడు మనకి బాబీ లాష్లీ కానీ స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయితే మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా స్మాక్డౌన్కి వస్తూ కనిపిస్తుంది. సో గైస్ ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కానీ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఈసారి డ్రాఫ్ట్లో బాబీ లాష్లీ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్లో రా నుంచి స్మాక్డౌన్కి వస్తే మళ్ళీ స్మాక్డౌన్ నుంచి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా రాకి వెళ్తూ కనిపిస్తుంది. సో మనకి నెక్స్ట్ శామీ జైన్ మండే నైట్ రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. సో గైస్ ఎలాగో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అక్కడికి వెళ్తే ఇంటర్ కాంటినెంటల్ అయితే ఇక్కడికి రావాల్సిందే. సో మనకి ఈ రీజన్ వల్ల మనకి ఈసారి డ్రాఫ్ట్లో సామీ జైన్ స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి స్మాక్డౌన్కి అయితే ఒక పెద్ద సూపర్ స్టార్ వెళ్ళబోతున్నాడు, అండ్ అతను ఎవరో కాదు మన మండే నైట్ మసాయా సెత్ రాలిన్స్. సో గైస్ ఫైనలీ మనకి సెత్ రాలిన్స్ స్మాక్డౌన్లో కనిపిస్తారు. అండ్ అలాగే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, మీకు తెలిసిందే ఆబ్వియస్లీ ఎంత హీల్ ఉన్నా అక్కడ చేయాల్సిన ఘనకార్యం అంతా వేసేసారు సెత్ రాలిన్స్. సో ఇక్కడ మళ్ళీ ఆ హీల్నెస్ని స్మాక్డౌన్లో చూపెట్టాల్సిన టర్న్ అయితే ఉంది. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో మండే నైట్ మసాయా సెత్ రాలిన్స్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంత పెద్ద సూపర్ స్టార్ వస్తే రాకి కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ పోవాల్సిందే. అండ్ అది ఎవరో కాదు ఏజే స్టైల్స్ మనకి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు కరెంట్లీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఫ్యూడ్లో ఉన్నారు. సో మనకి శామీ జైన్ వెనకాలనే మనకి ఏజే స్టైల్స్ రాకి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చాక కొత్త ఆపోనెంట్స్ కూడా ఉంటారు. సో మొత్తం స్టఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో ఏజే స్టైల్స్ స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఆండ్రాయిడే స్మాక్డౌన్ పైన డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ మనకి ముందు నుంచి ఒక చిన్న జలక్ అనేది కనబడింది. మనకి ఏంజల్ గార్జా అండ్ ఆండ్రాయిడే మధ్యలో ఒక చిన్న గొడవ అయ్యి వాళ్ళిద్దరూ స్ప్లిట్ అప్ అవుతారని. కానీ గైస్ డబ్ల్యూడబ్ల్యూ అలా ప్లాన్ చేయలేదు. మళ్ళీ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఏంజల్ గార్జా కూడా ఇంజురీ అయ్యారు కాబట్టి మనకిప్పుడు పర్ఫెక్ట్ టైమ్ ఏంజల్ గార్జా అండ్ ఆండ్రాయిడేని విడదీయడానికి, అదేంటంటే డ్రాఫ్ట్ మూలంగా. సో గైస్ ఇక్కడ మనకి ఆండ్రాయిడే కానీ రా నుంచి స్మాక్డౌన్కి వెళ్తే అక్కడ మనకి ఏంజల్ గార్జా అండ్ ఆండ్రాయిడే ఇద్దరు స్ప్లిట్ అప్ అవుతారు. మొత్తం ఆపోనెంట్స్ కూడా చూడడానికి దొక్కుతారు స్మాక్డౌన్లో. సో మనకి ఈ డ్రాఫ్ట్లో ఆండ్రాయిడే రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, ద కెల్టిక్ వారియర్ షేమస్ మనకి మండే నైట్ రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపించవచ్చు. అండ్ గైస్ మీకు తెలిసిందే బిగ్గీతోని రైవల్రీ కూడా అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో మ్యాచ్ కూడా ఉంది కాబట్టి లాస్ట్ మ్యాన్ స్టాండింగ్. సో ఆ మ్యాచ్ తర్వాత బిగ్గీ అండ్ షేమస్ మధ్యలో ఫుల్లీ రైవల్రీ అయిపోతూ కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి షేమస్ దాని తర్వాత మండే నైట్ రాలో సర్ప్రైజ్ ఇస్తూ కొత్త కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఈ డ్రాఫ్ట్లో షేమస్ మనకి స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు.
అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి డాల్ఫ్ జిగ్లర్ స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయితే కనిపిస్తారు. సో గైస్ ఇక్కడైతే బాబీ రూడ్ని ఇప్పుడు రాబర్ట్ రూడ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ట్యాగ్ టీమ్ లాగా మనకి స్మాక్డౌన్కి వెళ్ళి వాళ్ళ కొత్త కెరియర్ని స్టార్ట్ చేస్తూ కనిపించచ్చు. సో మనకి ఈ డ్రాఫ్ట్లో డాల్ఫ్ జిగ్లర్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అయితూ కనిపిస్తారు. నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓటస్ అండ్ టక్కర్ మండే నైట్ రాలో డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ నేనైతే ఇప్పుడైతే రోమన్ రెయిన్స్ మనకి క్యాష్ ఇన్ చేస్తారని వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మీకు చెప్పాను మనకి డ్రాఫ్ట్లో ఓటస్ అండ్ టక్కర్ రాక్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయని. సో గైస్ ఇక్కడ అదే అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి ఓటస్ అండ్ టక్కర్ మండే నైట్ రాక్కి వెళ్ళాక మళ్ళీ మ్యాండీ రోజ్తో స్టోరీ లైన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో ఓటస్ అండ్ టక్కర్ స్మాక్డౌన్ నుంచి రాక్కి డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే వీళ్ళ వెనకాల మనకి నెక్స్ట్ డ్రాఫ్ట్ మిస్ అండ్ మోరిసన్ కూడా మండే నైట్ రాక్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ వీళ్ళు కూడా అసలు కలవనేయకుండా మళ్ళీ మిస్ ఇలాగనే తన ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటారు. మనకి ఈ డ్రాఫ్ట్లో మిస్ అండ్ మోరిసన్ స్మాక్డౌన్ నుంచి రాక్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ ప్రైడ్ జిండర్ మహల్. సో మనకి జిండర్ మహల్ అయితే ఇప్పుడు కరెంట్లీ ఇంజరీతో బయటికి వెళ్ళారు. కానీ మనకి డ్రాఫ్ట్లో పార్టిసిపేట్ చేయించి మనకి మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది జిండర్ మహల్ని. సో మనకి ఈ డ్రాఫ్ట్లో జిండర్ మహల్ రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ద లిమిట్లెస్ కీత్లీ స్మాక్డౌన్లోకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. సో గైస్ ఇప్పుడు మీకు తెలిసి స్మాక్డౌన్లో అయితే అసలు మొత్తం ఇజ్జత్ పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి అసలు సరిగ్గా మ్యాచెస్ గెలవనియలేదు కీత్లీని. అన్ని మ్యాచెస్లో ఇంటరప్ట్ అయిపోయింది మ్యాచ్, అలాగనే డిస్క్వాలిఫికేషన్ వల్ల మ్యాచెస్ని ఓడిపోతూ వస్తున్నారు. సో గైస్ ఇక్కడ మనకి పెద్ద ఆపర్చునిటీస్ అయితే లేవు కీత్లీకి రాలో. సో మనకి స్మాక్డౌన్లోకి వచ్చాక ఒక కొత్త స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది కీత్లీ. సో మనకి ఈసారి డ్రాఫ్ట్లో కీత్లీ మనకి డ్రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమాన్ మండే నైట్ రాకి డ్రాఫ్ట్ అయితూ కనిపిస్తారు. సో గైస్ మనకి రా అండర్గ్రౌండ్లో అయితే కనిపించారు, అది వేరే విషయం. కానీ ఒక ఫ్యాక్ట్ కూడా చెప్పేస్తాను, ఇప్పుడు మనకి ఏదైతే స్మాక్డౌన్ నుంచి రాకి వస్తున్నారో సూపర్ స్టార్స్, వాళ్ళు మనకి రా అండర్గ్రౌండ్లో కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే రా నుంచి స్మాక్డౌన్కి వెళ్ళారో వాళ్ళు కూడా మనకి రా అండర్గ్రౌండ్లో కనిపించే ఛాన్స్ ఉంది. సో గైస్ ఇక్కడ మనకి రా అండర్గ్రౌండ్ అప్పుడు రెండు బ్రాండ్స్కి ఒక చిన్న అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా తయారవుతుంది. సో మనకి రెండు బ్రాండ్స్ రెస్లర్స్ కూడా మంచిగా చూడడానికి దొరుకుతారు. అండ్ బ్రాన్ స్ట్రోమాన్ గురించి మాట్లాడుకుంటే బ్రాన్ స్ట్రోమాన్కి అయితే ఇప్పుడు చేయడానికి ఏం లేదు అక్కడ స్మాక్డౌన్లో. సో మనకి ఇక్కడ డబ్బా కాటో ఉన్నాడు. సో ఇంకా చాలామంది ఆపోనెంట్స్ ఉన్నారు. సో మనకి ఈ డ్రాఫ్ట్లో బ్రాన్ స్ట్రోమాన్ స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి లార్స్ సుల్లివన్ మండే నైట్ రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ నేనైతే నా వీడియోలో చెప్పాను మనకి ఇప్పుడు ఏదైతే ఇంజరీ అయిందో లార్డ్ సిల్వన్కి, దాని నుంచి ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయ్యారని. సో మనకి ఇక్కడ మండే నైట్ రోలో డ్రాఫ్ట్ అయ్యాక అందరికీ ఒక పెద్ద షాక్ ఇవ్వచ్చు లార్డ్ సిల్వన్. సో మనకి ఈ డ్రాఫ్ట్లో లార్డ్ సుల్లివన్ స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ద సబ్మిషన్ మిషన్ సమవ జో స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గైస్ మనకి ఇప్పుడు రాల్ అయితే కమెంటరీతోనే ఉండిపోతున్నారు సమవ జో. సో గైస్ మంచి రెస్లర్ అతన్ని బాగా యూజ్ చేసుకోవాలి మన స్మాక్డౌన్. సో అందుకని రా అయితే ఇలాగ యూజ్ చేస్తలేదు కాబట్టి మనకి స్మాక్డౌన్లోకి డ్రాఫ్ట్ అయ్యాక మనకి ఒక కొత్త సమోజో చూడడానికి దొరకొచ్చు. సో మనకి ఈ డ్రాఫ్ట్లో సమోజో రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ మనం ట్యాగ్ టీమ్ యూసోస్ గురించి మాట్లాడుకుంటే మనకి యూసోస్ ఈసారి డ్రాఫ్ట్లో చూడడానికి దొరకరు. సో గైస్ వాళ్ళతోనైతే రూమర్ రేంజ్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటట్టు ఉన్నారు ఏదైతే ట్రైబల్ చీఫ్ అని. సో మనకి ఈసారి యూసర్స్ మాత్రం డ్రాఫ్ట్లో చూడడానికి కనిపించరు, వాళ్ళు అదే స్మాక్డౌన్ రోస్టర్ పైనే రిమైన్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ మనం ది ఎలయన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎలయన్స్ ఫైనలీ డిబ్యూట్ చేసిన హోమ్ రాకి డ్రాఫ్ట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూ నుంచి కొంచెం దూరంగా వెళ్ళారు. సో ఇప్పుడు మనకి సర్ప్రైజింగ్ రిటర్న్తో అందరినీ షాక్ చేసే ఛాన్స్ ఉంది మండే నైట్ రాలో. సో అందుకని మనకి ఈసారి డ్రాఫ్ట్లో ఎలయన్స్ స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అయితూ కనిపిస్తారు.
అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి డామినిక్ మిస్టీరియో స్మాక్డౌన్ పైన డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ దీనికి రీజన్ ఒకటే, చాలామందికి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మనకి డామినిక్ మిస్టీరియో ఫ్యామిలీతోని రైవల్రీలో ఉంటే. సో ఒక్కసారి మిస్టీరియోని ఫ్యామిలీ రైవల్రీ నుంచి బయటికి తెస్తే ఒక మంచి సింగిల్స్ కెరియర్ని కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు వితౌట్ ఫ్యామిలీ. సో ఇలా ఆడియన్స్కి కూడా చూడాలని ఉంది కాబట్టి మనకి ఈసారి డ్రాఫ్ట్లో డామినిక్ మిస్టీరియో రా నుంచి స్మాక్డౌన్కి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ద లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆటన్ గురించి మాట్లాడుకుంటే ర్యాండీ ఆటన్ కూడా ఈసారి డ్రాఫ్ట్లో పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే గైస్ దీని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది, అదేంటంటే మనకి ఇప్పుడు కరెంట్లీ మండే నైట్ రాలో ఒక టాప్ సూపర్ స్టార్ ద లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆటన్. సో ఒకవేళ ర్యాండీ ఆటన్ని కానీ స్మాక్డౌన్కి పంపిస్తే ఒక మంచి జమ్ని పంపించినట్టే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దాని తర్వాత రేటింగ్స్ అన్నవి ఇంకా తక్కువైతూ కనిపిస్తాయి. ఎందుకంటే మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ర్యాండీ ఆటన్ రైవల్రీ ఏదైతే ఉందో దానివల్ల మనకి వ్యూవర్షిప్లో కొంచెం చేంజ్ అయితే చూడడానికి దొరికింది. సో మనకి డబ్ల్యూడబ్ల్యూ మాత్రం ర్యాండీ ఆటన్ని లూజ్ చేసుకోదు స్మాక్డౌన్కి పంపించి. అంటే గైస్ ఇప్పుడు స్మాక్డౌన్కి పంపిస్తే రేటింగ్స్ డౌనే అనుకోండి. సో అందుకని మనకి ఈ డ్రాఫ్ట్లో ర్యాండీ ఆటన్ని మాత్రం ఎలాంటి ఫీచర్ చేయట్లేదు డ్రాఫ్ట్లో, అండ్ మనకి మండే నైట్ రాలోనే రిమైన్ అవుతూ కనిపిస్తారు. నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి డానియల్ బ్రెయిన్ మండే నైట్ రా పైన డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ దీని వెనకాల రీజన్ ఏంటంటే మనకి వ్యూవర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి డానియల్ బ్రెయిన్ తెస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో గైస్ చూడాలి మళ్ళీ డానియల్ బ్రెయిన్ కానీ తెస్తే మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మండే నైట్ రా పైన డానియల్ బ్రెయిన్ కనిపిస్తారు. సో గైస్ ఈసారి డ్రాఫ్ట్లో మనకి డానియల్ బ్రెయిన్ స్మాక్డౌన్ నుంచి రాకీ డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ ద ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈసారి ద ఫీల్డ్ డ్రాఫ్ట్లో పార్టిసిపేట్ చేస్తూ కనబడరు. ఎస్ గైస్ మనకి ఫీల్డ్ ఈసారి డ్రాఫ్ట్లో బ్రాండ్ స్విచ్ అవుతూ కనిపించరు. ఎందుకంటే గైస్ దీని వెనకాల మనకి టూ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకుంటే అలెక్సా బ్లిస్. సో గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు కరెంట్లీ అలెక్సా బ్లిస్తో ఒక పెద్ద స్టోరీ లైన్ అయితే నడుస్తుంది, అండ్ అలాగే ఇది కొన్ని డేస్ వరకు కూడా ఈ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుందంట. అలెక్సా బ్లిస్ అండ్ ఫీల్డ్ మధ్యలో మంచి స్టోరీ లైన్ చూడడానికి దొరకాలంటే వాళ్ళిద్దరూ ఒకే రోస్టర్ పైన ఉండాలి. సో గైస్ ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే బ్రేవ్ హార్ట్ ది ద ఫీల్డ్ అండ్ ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యారు ఫీల్డ్కి, అంటే బ్రేవ్ హార్ట్కి. అండ్ అలాగే ఇప్పుడు ఫీల్డ్ ఫైర్ ఫ్లైస్ అండ్ ఫన్ హౌస్ కావచ్చు లేకపోతే ఫీల్డ్ కావచ్చు. సో వీళ్ళ వల్ల మనకి కొంచెం వ్యూవర్షిప్లో చేంజెస్ అనేవి కూడా అవుతూ కనిపించాయి. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీని ఫాక్స్ మాత్రం మిస్ చేసుకోదు, అంటే ఇప్పుడు ఫీల్డ్ని రాకే పంపించి. సో అందుకోసమే మనకి వ్యూవర్షిప్ కోసం అన్న మనకి ద ఫీల్డ్ అండ్ అలెక్సా బ్లిస్ ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ పైన రిమైన్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే ద కింగ్ కార్బిన్, అదే మన బ్యారన్ కార్బిన్ మనకి రా పైన డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ దీని వెనకాల రీజన్ ఏంటంటే స్మాక్డౌన్లో అయితే చాలా పనులు చేశారు ఇప్పుడు హీల్ లాగా. సో ఇప్పుడు అతని హీల్నెస్ని మండే నైట్ రా పైన కూడా చూపెట్టాలి కాబట్టి, ఎందుకంటే కొత్త సూపర్ స్టార్స్ కూడా వస్తున్నారు. సో గైస్ ఇక్కడ మనకి కొత్త రైవల్రీ కోసం మనకి బ్యారన్ కార్బిన్ ఈ డ్రాఫ్ట్లో స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి కలిస్టో కూడా మండే నైట్ రా పైన డ్రాఫ్ట్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ దీని వెనకాల రీజన్ ఒకటే, అదేంటంటే లూక్ చాహోస్ పార్టీ ఎలాగో స్ప్లిట్ అయిపోతుంది అని మనం లాస్ట్ టూ మంత్స్ నుంచి అనుకుంటా వెయిట్ చేస్తున్నాం. సో గైస్ ఫైనలీ ఆ సెగ్మెంట్ని చూపించకపోవచ్చు, అండ్ అలాగే మనకి సడన్గా లూక్ చాహోస్ పార్టీని స్ప్లిట్అప్ చేస్తూ మనకి కలిస్టో మండే నైట్ రా పైన కనిపిస్తారు. అండ్ అలాగే ఒక మంచి స్టార్ట్ కూడా అవుతుంది ఆ లూక్ చాహోస్ పార్టీ నుంచి పక్కకు పెట్టేసి మనకి మండే నైట్ రాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కలిస్టోది. సో అందుకని మనకి ఈ డ్రాఫ్ట్లో కలిస్టో మనకి స్మాక్డౌన్ నుంచి రాకి డ్రాఫ్ట్ అవుతూ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే అది మనకి ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ది. సో గైస్ మనకి ఈ డ్రాఫ్ట్లో బ్రాక్ లెజ్నర్ మనకి పార్టిసిపేట్ చేస్తూ కనబడరు. అంటే గైస్ మనకి బ్రాక్ లెజ్నర్ బ్రాండ్ స్విచ్ అవుతూ కనబడరు, ఎందుకంటే మనకి మండే నైట్ రాలో వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే అనుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ స్టార్ బ్రాక్ లెజ్నర్. సో ఒకవేళ బ్రాక్ లెజ్నర్ కానీ స్మాక్డౌన్కి వెళ్తే మళ్ళీ ఇప్పటికే పడిపోతున్నారో ఇంకా కిందికి పడిపోతుంది. సో గైస్ అందుకని ఇప్పుడు మంచి డిసిజన్ తీసుకుంది డబ్ల్యూడబ్ల్యూఈ, అదేంటంటే బ్రాక్ లెజ్నర్ని ఈసారి డ్రాఫ్ట్లో ఇన్వాల్వ్ చేయరు. సో గైస్ మనకి ఈ డ్రాఫ్ట్లో బ్రాక్ లెజ్నర్ రా పైనే రిమైన్ అయి ఉంటారు. నెక్స్ట్ గైస్ ఒక ఇంట్రెస్టింగ్ డిబ్యూట్ అనుకోండి, ఇదేంటంటే ఎన్ఎక్స్టి నుంచి మనకి యాడమ్ కోల్ స్మాక్డౌన్ పైన డిబ్యూట్ చేస్తూ కనిపిస్తారంట. సో గైస్ దీని మీద కొంచెం అయితే డౌట్ ఉంది, ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్ ఎరా ఇప్పుడైతే మంచి
ఫామ్లో ఉంది అక్కడ ఎన్ఎక్స్టీలో. అండ్ అలాగే ఒకవేళ కానీ యాడమ్ కోల్ వస్తే యాడమ్ కోలే కాదు మొత్తం టీమ్నే వేసుకొని వచ్చేస్తారు. సో గైస్ చూడాలి, యాడమ్ కోల్ అయితే మనకి ఈ డ్రాఫ్ట్లో స్మాక్డౌన్ పైన డెబ్యూ చేస్తూ కనిపిస్తారని చెప్తున్నారు. సో గైస్ చూడాలి మళ్ళీ ఏమవుతుందో. నెక్స్ట్ గైస్ మీరు చాలా వెయిట్ చేస్తున్నది అదేంటంటే డ్రూ మ్యాక్ఇంటైర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ అలాగే యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్ ఫ్యూచర్ ఏంటని. సో గైస్ నేను అన్నిటికన్నా ముందు డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి చెప్పేస్తాను. సో గైస్ మనం డ్రూ మ్యాక్ఇంటైర్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈసారి డ్రాఫ్ట్లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఇన్వాల్వ్ అవుతూ కనిపించరు. ఎందుకంటే గైస్ డ్రూ మ్యాక్ఇంటైర్కి స్మాక్డౌన్ కన్నా రాలోనే పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ర్యాండీ ఓటన్ ఉన్నారు అండ్ అలాగే స్మాక్డౌన్ నుంచి కొత్త రెస్లర్స్ కూడా వస్తారు ఛాలెంజ్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి బ్రాక్ లెస్నర్తో కూడా మ్యాచ్ అవుతుందని కూడా అంటున్నారు. అంటే అదే బ్రాక్ లెస్నర్ వచ్చి రీమ్యాచ్ అడుగుతారు. ఏదైతే మనకి రెసల్మేనియాలో మ్యాచ్ చూడడానికి దొరికిందో బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్, సో గైస్ ఆ మ్యాచ్ కోసం రీమ్యాచ్ చేస్తూ బ్రాక్ లెస్నర్ కనిపిస్తారని అంటున్నారు. అండ్ అలాగే అదేదో చిన్న ఇలాంటి పేపర్ వ్యూస్కి కాదు, ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ దెమ్ ఆల్ రెసల్మేనియా 37లో. సో గైస్ ఇక చూడాలి ఏమవుతుందో. అండ్ అలాగే ఈ మ్యాచ్ అయితే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో అయితే మొత్తం మజా లేకుండే ఫ్యాన్స్ లేనందుకు. సో గైస్ ఇప్పటివరకు అయితే రాయల్ రంబుల్ లోపే ఫ్యాన్స్ని దేవాలని అయితే డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. కానీ నా ప్రిడిక్షన్ అయితే ఈసారి మనకి జరగబోయే డ్రాఫ్ట్లో డ్రూ మ్యాక్ఇంటైర్ రా పైనే రిమైన్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ మన కరెంట్ యూనివర్సల్ ఛాంపియన్ ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడదాం. సో గైస్ ఆబ్వియస్లీ రోమన్ రెయిన్స్ కూడా ఈసారి డ్రాఫ్ట్లో ఇన్వాల్వ్ కారు. ఎందుకంటే గైస్ మీకు సింపుల్గా చెప్పేస్తాను, రోమన్ రెయిన్స్ని ఇప్పుడు రాకి పంపించాలా లేదంటే స్మాక్డౌన్లోనే ఉంచాలన్న డిసిజన్ మిస్టర్ మెక్మాన్ ఫ్యామిలీ చేతుల్లో లేదు. ఎందుకంటే వీటన్నిటిని ఇప్పుడు కంట్రోల్ చేసేది ఫాక్స్ నెట్వర్క్. అండ్ ఫాక్స్ నెట్వర్క్ ఇది అనుకోదు రోమన్ రెయిన్స్ని రాకి పంపించాలి అండ్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలి. కానీ దాని తర్వాత రా రేటింగ్స్ ఇంక్రీజ్ అయ్యి స్మాక్డౌన్ అయితే అసలు మీకు కాంపిటీషన్ కూడా పనికిరాదు వ్యూవర్షిప్లో. సో ఇలా జరగాలని ఫాక్స్ నెట్వర్క్ అయితే అనుకోదు. అండ్ అలాగే గైస్ నిన్న లాస్ట్ ప్రిడిక్షన్ వీడియోలో కూడా నేను ఇదే టాపిక్ చెప్పేశాను, మనకి మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి రోమన్ రెయిన్స్ వెళ్తారని చెప్పాను. అండ్ దాని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక పెద్ద కాంట్రాక్ట్ని సైన్ ఇన్ చేసింది ఫాక్స్ నెట్వర్క్తోనని చెప్పాను. సో గైస్ నేను ఆ వీడియోలో చెప్పేశాను మనకి మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి వెళ్తారు రోమన్ రెయిన్స్ అని. కానీ మీరందరూ ఎవరు నమ్మలేదు. కానీ గైస్ అలా డ్రాఫ్ట్ అయితే అయింది. సో ఇక్కడ కూడా నేను మీకు అదే గ్యారంటీ ఇస్తున్నాను అనుకోండి, మనకి రోమన్ రెయిన్స్ ఈసారి డ్రాఫ్ట్లో ఇన్వాల్వ్ కారు. అండ్ ఆల్సో గైస్ మనకి రాక్ కూడా స్మాక్డౌన్లోనే ఉన్నారు అండ్ ఆల్సో ఫీల్డ్ కూడా ఉన్నారు కాబట్టి మనకి స్టఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అవుతూ కనిపిస్తుంది. అండ్ అలాగే కొంతమంది ఫేస్ వెస్టర్న్స్ కూడా వస్తున్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కీత్లీ గురించి మాట్లాడుకుంటే. సో గైస్ కొత్త ఆపోనెంట్స్ వస్తారు అండ్ కాబట్టి మనకి కొత్త రైవల్స్ అండ్ కొత్త స్టోరీ లైన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి రోమన్ రెయిన్స్తో. సో గైస్ ఇప్పుడు ఇది నా ప్రిడిక్షన్ వీడియో. అండ్ మీ ప్రిడిక్షన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో గైస్ నా ఛానల్లో ఈ వీడియోకి పడ్డంత కష్టం నేను ఏ వీడియోకి పడలేదు. సో గైస్ పక్కా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయకున్నా సరే అట్లనే కాదు లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.